ధ్యాసస్తస్తు తత్పశ్చాత్ సావధానేన చేతస జప్యా సతతం తులసీ మాలయాచ ముహుర్ముహ. సావధాన చిత్తముతో ధ్యానపూర్వకముగా గాయత్రి మంత్రము యొక్క సాత్విక ప్రయోజన నిమిత్తము తులసిమాలతో జపము చేయవలే. ఏకవారం ప్రతిదినం న్యూనతో న్యూన సంఖ్యకం ధీమన్ మంత్రశతం నూనం నిత్యమష్టోత్తరం జపేత్. ప్రతిదినము కనీసము 108 సార్లు గాయత్రి మంత్ర జపము తప్పక చేయవలెను. బ్రాహ్మే ముహూర్తే ప్రాంగ్ముఖం మేరుదండం ప్రయమ్యే పద్మాసన సమాసీన సంధ్యావందనమాచరేత్. బ్రహ్మ ముహూర్తమున తూర్పు వైపు తిరిగి కూర్చుండి వెన్నుముకను నిటారుగా ఉంచి పద్మాసనము వేసుకుని సంధ్యావందనము ఆచరించవలే.